నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధాని సమ్మిట్ ఫర్ డెమోక్రసీని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామన్న కృష్ణా జిల్లా కలెక్టర్, చెక్పోస్టుల్లో భద్రత కట్టుదిట్టం చేశామని రాజాబాబు వెల్లడి. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామన్న ఎన్నికల ప్రధానాధికారి, నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్న ముఖేష్ కుమార్ మీనా. 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు, అవగాహన కల్పిస్తున్న ఎన్నికల అధికారులు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్న విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సుమారు 100 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్న విశాల్ గున్ని. డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమ్మిట్ ఫర్ డెమోక్రసీని ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలు వారి అనుభవాలను పరస్పరం పంచుకోవాలని కోరారు. భారత్లో 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కాకుండా కోవిడ్-19 సమయంలో మహిళల ప్రాతినిధ్యం, పేదరిక నిర్మూలన వంటి ప్రయత్నాలు ప్రపంచ ప్రజాస్వామ్యానికి, భారత సహకారానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో భారత్లో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగను ప్రపంచం చూడనుందని, సుమారు 1 బిలియన్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. Have resonated throughout India's history. That is why my fellow citizens consider India to be the mother of democracy. In the era of turmoil and transitions, democracy faces many challenges. This requires us to work together. Democratic countries should lead the efforts in making international systems and institutions more inclusive, democratized, participative, and fair. Only through such shared efforts will be able to fulfill the aspiration of our people. And we will also lay the foundation of a secure, stable and prosperous future for the కొత్త ఢిల్లీలోని సుప్రీంకోర్టు పరిసర ప్రాంతంలో యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివై చంద్రచూడ్ మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టుకు వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలతో సహా ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఈ యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. This is in continuation of our mission, which began with the submission of the report by the committee chaired by Justice Ravindra Bhatt. The committee made various suggestions for making the Supreme Court accessible to people with special needs, not just the differently abled, but senior citizens, pregnant women, people who require some special assistance. So we have now a one-stop facility where all the services except deciding cases will be available at this center. So people can access this point and seek all information and services which the Supreme Court has to offer. And this is just the beginning. We are implementing the other recommendations which were made by the committee, which consisted of... రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత 3 రోజుల్లో కోడ్ ఉల్లంఘనలపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయని, 3,39,00,000 విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి సందర్భంగా తీసుకున్న చర్యలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, రాష్ట్రంలో హింసారహిత, రీపోలింగ్కు అవకాశం లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అయితే గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. 176 crores ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 3.39 crores వర్త్ సీజర్ చేశాం. ఇంకొకటి, మనము డే ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లిక్కర్ ప్రొడక్షన్ స్టోరేజ్ మీద ప్రతిరోజు రిపోర్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటున్నాము. మన ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఈరోజు ఎంత స్టాక్ ఉన్నది, ఎంత వేరియేషన్ ఉంది అది చూస్తారు. సో బేసిక్ ఐడియా అంటే, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం అంటే, లాస్ట్ ఇయర్ సేల్ జరిగింది, దీనికి అటు ఇటు కొంత ఉంటే పర్వాలేదు, చాలా ఎక్సెస్లో ఉంటే దాట్ మీన్స్ ఎలక్షన్ కోసం ప్రలోభన ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈరోజు మేము మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిపోర్ట్ తెప్పిస్తున్నాము. ఈరోజు దాకా దెర్ ఇస్ నో డీవియేషన్, అంటే లాస్ట్ టైం ఉన్న స్టాక్కి తర్వాత సేల్కి ఈ టైంలో ఉన్న సేల్ స్టాక్కి తక్కువనే ఉంది. ఇప్పుడు ఉన్న సేల్ స్టాక్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉంది. సివిజిల్ కింద, అంటే మనం ఇంతకుముందు చెప్పాము, ఎఫ్ఎస్టీ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 3 FSTs ఉంటాయి, దీంతోపాటు MCC టీమ్స్ కూడా ఉంటాయి. మనకు ప్రస్తుతం మన సివిజిల్లో యాప్లో రిజిస్టర్ అయినవి 1173 టీమ్స్, MCC సంబంధించిన టీమ్స్ మన మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు దాకా మనకు సివిజిల్ ద్వారా 1307 కేసులు, కంప్లైంట్స్ వచ్చినాయి. కొత్త ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సెర్చ్ వారెంట్తో అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. తాజాగా ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించగా, విచారణకు వెళ్తే అరెస్టు చేస్తారని, ఈడీ తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వమని కేజ్రీవాల్ కోర్టును కోరారు. అయితే అరెస్టును నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ప్రజలు, అధికారులు, నాయకులకు స్పష్టమైన సూచనలు జారీ చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 72 గంటల్లోనే మొత్తం రాజకీయ ప్రకటనలకు సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించడం జరిగిందన్నారు. చెక్పోస్టుల్లో భద్రత కట్టుదిట్టం చేశామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మనకి అనౌన్స్మెంట్ అయిన తర్వాత 72 గంటల్లో చేయవలసినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు 3 గంటలకల్లా మనకి 72 అవర్స్ క్లోజ్ అవుతుంది. సో దానికి సంబంధించి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, నెససరీగా మనం చేయవలసినటువంటి డూస్, డోంట్స్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని నిబంధనలు, ఆర్మ్స్ గురించి, ఆర్మ్స్ లైసెన్సెస్ గురించి, అదేవిధంగా ఫీల్డ్లో MCC రిలేటెడ్ ఐటమ్స్, దానికి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి చేసుకోవచ్చు, లేదంటే కనుక ఏ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళు ఈ MCC కోడ్ వైలేట్ అయితే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద ఈరోజు SP గారు మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు కాబట్టి అందులో ఇప్పుడు ఎంత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 72 అవర్స్ లో మనం చేయవలసిన వాటిలో ఆర్మ్స్ అనేది ఇప్పుడు అందరి దగ్గర నుంచి కూడా ఆర్మ్స్ లైసెన్సెస్ అన్ని కూడా మనం ఫర్దర్ గా ఇవ్వము. తర్వాత ఆర్మ్స్ అన్ని కూడా మనకి డిపాజిట్ చేయవలసి వస్తుంది. ఎక్సెప్ట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఒక 27 వరకు కూడా మనకి లిస్ట్ అవుట్ అయినాయి. అవి తప్ప మిగతా అన్ని కూడా మనం ఇప్పుడు సీజెస్ చేయడం కూడా జరుగుతుంది. ఆ ప్రింటింగ్ మీడియాతో, మనం ప్రింట్ మీడియాతో, లైక్ యునో ది అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్తో ఒక మీటింగ్ పెడుతున్నాము ఈరోజు. అదేవిధంగా బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెడుతున్నాం, అంటే బ్యాంకర్స్ ఎంత డిపాజిట్ వరకు వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేయాలి. సో విడ్రావల్స్ డీటెయిల్స్ ఏ లెవెల్ వరకు మనకి ఇవ్వాలనే దాని మీద కూడా ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం. దాంతో మనకి 72 అవర్స్లో
ఆబ్లిగేషన్ తో చేయవలసినటువంటి వర్క్స్ అనేవి కూడా ముగిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పగడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సుమారు 100 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ఇందులో 12 చెక్పోస్టులు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఏర్పాటు చేశామన్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థాయిలో అదేవిధంగా స్టేషన్ స్థాయిలో ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ ఎలాగుంది, ఎలాంటి యాక్షన్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలాగుంది, ఈ అన్ని అంశాలపైన రివ్యూ చేయడానికి శ్రీకాకుళం రావడం జరిగింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ రివ్యూ కంప్లీట్ అయింది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ ది ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది ఎస్పీ అండ్ అవర్ టీమ్. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మనము గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్య ఇష్యూస్, ముఖ్య ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయి ప్రతి ఒక్క ఎస్ఐ స్థాయి వరకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన మెయిన్ ఫోకస్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్మూత్గా ఎలక్షన్స్న జరుపుకోవాలని మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ 2 మంత్స్. దీనికి మనం తీసుకోవాల్సింది ముంజాగ్రత్త క్రమాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా మనము అమలు చేయాలి, ఆఫీసర్స్ పాటించాల్సింది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ముంజాగ్రత్త క్రమాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా తెలియపరచడం జరిగింది. టోటల్ 24 ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి, 7 ఇంటర్స్టేట్ చెక్పోస్టులు ఉన్నాయి, 4 ఇంట్రాస్టేట్లు అండర్ వితిన్ ది స్టేట్. సో టోటల్ 7 ఇంటర్స్టేట్ చెక్పోస్టులు ఉన్నాయి. ఈ చెక్పోస్టులు కూడా ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ అన్నమాట. పోలీసే కాకుండా రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు దీంట్లో, ఒక వీడియో ఒక టీమ్ కూడా ఉంటుంది. ఏదైనా పట్టుకున్నప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి ఎఫ్ఎస్టీస్ విల్ ఇన్ఫార్మ్ ద కేసెస్ విల్ బి బుక్డ్ అకార్డింగ్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అండ్ యాక్షన్ విల్ బి టేకన్ అండ్ కేసెస్ విల్ బి ఫైల్డ్. అడవుల పరిరక్షణ అందరి బాధ్యత అని అనంతపురం అటవీ క్షేత్రాధికారి బి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ, అడవులు మెరుగైన ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో సుమారు 22 హెక్టార్లలో విస్తరించి ఉన్న అటవీ సంపద రక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి 21. అడవులు అంటే అడవిలో ఉన్నటువంటి చెట్లు, వన్యప్రాణులు, దాంట్లో ఉన్నటువంటి ఇసుక, నేల మొత్తం అడవుల కిందికి వస్తుంది. వీటిని ఎంత కాపాడుకోవడము మనందరి కర్తవ్యం. కేవలం డిపార్ట్మెంట్ వారే అనకుండా దీంట్లో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరము. అందరూ కూడా అడవులను కాపాడుకుంటే రేపటి తరానికి జీవితం మనం ప్రసాదించినట్లు అవుతుంది. చెట్లు పెంచితేనే మనకు భవిష్యత్తు వెలుగు, లేకుంటే అంత చీకటమే ఉంటుంది. రేపటి తరాని కోసం మనం ఈరోజు మొక్కలు నాటాలి. ఎండాకాలంలో లోపల నీళ్లు తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయడము, తర్వాత అవి పొలాల్లోకి వస్తూ ఉంటే వాటిని ఏ రకమైనటువంటి ప్రజలకు హాని చేయమనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించడము, తర్వాత గ్రామస్తులు అడవిలోకి వెళ్తూ ఉంటారు, వెళ్ళి వాళ్ళు ఏదో యూజువల్గా సిగరెట్లు అవి కాల్చుకొని నిప్పేస్తూ ఉంటారు. ఆ రకంగా నిప్పు వేయడం వల్ల అడవిలో ఉన్నటువంటి గడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి రీజనరేషన్, దానిలో ఉన్నటువంటి మళ్ళీ సూక్ష్మజీవులు, తర్వాత బయోడైవర్సిటీ ఇవన్నీ చనిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ చేయకూడదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. వన్యప్రాణుల కోసం సదర్ పిట్స్లో నీళ్లు పోయడం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. దానికి తోడు అక్కడక్కడ అడవుల్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడానికి ప్లాంటేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. అక్క జాబ్ దొరికింది, అరే వా, కంగ్రాచులేషన్స్.
అయితే ఇప్పుడు ఇక బోలిడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఎవరైనా ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఎలక్షన్ పోల్ డే కంప్లీట్ అవ్వడం వరకు, మన పోలింగ్ కంప్లీట్ చేసేసి కౌంటింగ్ అవ్వడం వరకు కూడా ఈ ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి ఉంటాయి, అంటే ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. ఈ టైంలో మన పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా, అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకు ఉంటాము. మెయిన్ ఏంటంటే, ఎవరైనా క్యాన్వాసింగ్ చేయాలన్నా ప్రచారం చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా చేయడానికి లేదు. దానికి సువిధ యాప్ వచ్చింది, దాని గురించి ఆల్రెడీ కలెక్టర్ మ్యామ్ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. సువిధ యాప్ లో కన్సర్న్డ్ పర్సన్ ఎవరు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్లీ 48 అవర్స్ ముందు అప్లై చేసుకోవాలి. 48 అవర్స్ ముందుకు అప్లై చేసినప్పుడు దాన్ని సింగిల్ విండో సిస్టమ్, వాళ్ళు ఆర్ఓ గారి దగ్గర సువిధాలు అప్లై చేశారంటే సువిధ నుంచి ఆర్ఓ గారికి వెళ్తాయి, ఆర్ఓ గారు మళ్ళీ దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఈ లౌడ్ స్పీకర్ సంబంధించినది మేము మెయిన్ గా చూస్తాము. అది కాకుండా వాళ్ళు అడుగుతున్న వెన్యూ లో ఆల్రెడీ ఏదైనా పొలిటికల్ పార్టీ సేమ్ వెన్యూలో సేమ్ టైంలో ప్లాన్ చేసుకున్నారు. ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటాం, ఎవరు ఫస్ట్ అడుగుతున్నారో వాళ్ళకి ఇస్తాం. దాన్ని బేస్ చేసుకుని ఆర్ఓ గారు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు, రిజెక్టెడా లేకపోతే అప్రూవ్డ్ అని చెప్పేసి. రిజెక్టెడ్ అంటే వాళ్ళు రీజన్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఫ్రీగా ఫేర్గా జరుగుతాయి, అంతే. దీంట్లో ఏమీ దాచడానికి ఏమి ఉండదు. మనకి ఫ్లయింగ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎంసీసీ మన టీము అపాయింట్ చేయడం జరిగింది. ఎస్ఎస్టీ టీం కూడా, స్టాటిక్ సర్వేలెన్స్ టీం కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పర్వాలేదు, మీరు ఎనీ ఇన్ఫర్మేషను ఇమీడియట్గా ఎంసీసీ టీంకి కానీ తర్వాత ఎఫ్ఎస్టీ టీంకి కానీ ఎస్ఎస్టీ టీంకి కానీ మీరు చెప్పచ్చు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఇడుపులపాయ IIIT డైరెక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ నియామకం కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి ఆదేశం మేరకు జరిగినట్టు ఐటీ డైరెక్టర్ చెబుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కోరారు. నియోజకవర్గం వేంపల్లి మండలంలో ఉన్న ఇడుపులపాయ IIIT డైరెక్టర్ గారు ఈ నెల 18వ తారీఖున 40 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. హౌస్ కీపింగ్, అటెండర్, సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన 40 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను 17, 18, 19 తారీఖులలో భర్తీ చేస్తే వాటిని 16వ తారీఖు ఎంపిక చేసినట్లు, 18వ తేదీ వారికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చేయడం జరిగింది. 16వ తేదీన నోట్ సబ్మిటెడ్ టు ది డైరెక్టర్, అంటే సంబంధిత ప్రక్రియను ఎంపిక చేసే ప్రక్రియకి సిబ్బంది 16వ తేదీన డైరెక్టర్ గారికి నోట్ సబ్మిట్ చేశారు. అంటే అదే రోజు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. ఆయన 18వ తేదీ నియామక పత్రాలు అందజేశారు. నేను 17వ తారీఖున ఉదయం ఫోన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారికి, అయ్యా నిన్ననే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, మీరు ఎందుకుగాను ఈ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉద్యోగాలు భర్తీ చేసేసారు నాకే చెప్పారు ఆయన. అయ్యా నేను రామ్గోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, నువ్వేనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనుకుంటానేమో, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని అంటే ఆయన ఉండి మీరు కానీ లిస్టు పంపిణీ సార్ నేను చేస్తానని చెప్పినా నాకు. అంటే ఇంత నిస్సిగ్గుగా ఒక డైరెక్టర్గా ఉండి, ఒక ఉన్నత విద్యా సంస్థకు డైరెక్టర్గా ఉండి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉద్యోగ నియామకాలు చేపట్టారని నిస్సిగ్గుగా చెప్తాడంటే ఇలాంటి అధికారులు ఉద్యోగాల్లో ఉద్యోగ ఒక అధికారిగా ఉండడానికి అర్హుడా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారికి ఆ విషయమే సవివరంగా ఫిర్యాదు చేయడం జరిగింది.
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుండి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా 85 ఏళ్లు పైబడిన వారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. ఈ నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తెస్తారు. ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఫార్మ్ 12D నింపి రిటర్నింగ్ అధికారికి కానీ సహాయ రిటర్నింగ్ అధికారికి కానీ పంపించాలి. దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తులను అందుకున్న తర్వాత సంబంధిత దరఖాస్తుదారుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్తారు. అర్హతలను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. అనంతరం పూర్తి చేసిన ఫామ్ 12D రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. అర్హత ఉంటే దరఖాస్తుదారుల ఇంటికి అధికారులు వెళ్లి ఓటు వేయిస్తారు. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2024 తేదీని జాతీయ వైద్య కమిషన్ NMC జూన్ 23 మార్చింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. గతంలో ఈ తేదీని జూలై 7 ప్రకటించింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, డైరెక్టరేట్ జనరల్ ఫర్ హెల్త్ సైన్సెస్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్తో NMCకి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన సమావేశంలో నీట్ పీజీ 2024 తేదీని ముందుకు జరపాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వైద్య పీజీ విద్యలో చేరేందుకు అక్టోబర్ 21 చివరి తేదీ. రాష్ట్రంలో అభివృద్ధిలో ఎందుకు వెనుకబడిందో ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని జనసేన సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ సూచించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉందని, పెట్టుబడులు లేమి, పరిశ్రమల ఏర్పాటు లేక యువత ఉపాధి కోసం వలసలు వెళుతున్నారన్నారు. మౌలిక వసతులే ఎజెండాగా ఉన్న జనసేనను గెలిపించాలని ప్రజలను కోరారు. వర్షాలు పడినప్పుడు ట్రైన్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూస్తూనే ఉంటారు. బోస్ రోడ్ ఏ విధంగా, నేను గత 3-4 సంవత్సరాల నుంచి తెనాలకు వచ్చినప్పుడల్లా నాకు చాలామంది చెప్పేది, నేను కూడా చూసింది 2-3 సందర్భాల్లో, కార్లు కాస్త బోట్లు లాగా మారిపోయినాయి. అది కేవలం అశ్రద్ధ వల్ల, కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల. ఆ డ్రైన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎవరు కూడా దానిపైన శ్రద్ధ చూపించలేదు. నిధులన్నీ ఎక్కడ పోతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖచ్చితంగా మనం నిధులు ఖర్చు పెట్టాలి. అభివృద్ధి అంటే ఉన్న వ్యవస్థని కష్టపడి మనం ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మన యాసెట్ల్ని, ఆ యాసెట్స్ని మనం కాపాడుకోవాలి. అంతేగాని కొత్తగా మనం తీసుకొచ్చేది అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేస్తామని ప్రగల్భాలు పలుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటే మాత్రం సరిపోదు. ఏ విధంగా ఇతర పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిపోతుందో, ఎందుకు మనకి జరగడం లేదు, ఎందుకు మన ప్రాంతం వెనకడుగేసింది, ఎందుకు మన బిడ్డలు కష్టపడి చదువుకున్నా కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరకడం లేదు, ఎందుకు మన ప్రాంతాల్లో పెట్టుబడులు రావడం లేదు, వీటిపైన మీరందరూ కూడా ఆలోచిస్తే దీనికి కారణం ఒకటే, ఎవరు కూడా బియాండ్ 5 ఇయర్స్ ఆలోచించడం లేదు. ఈ ఎలక్షన్ కోసం ఆలోచిస్తారు. ఈ ఎలక్షన్లో నేను గెలిస్తే నేను ఎమ్మెల్యే అయిపోతే చాలనుకుంటారు. అంతేగాని ఒక తరానికి ఉపయోగపడాలి, భవిష్యత్తుకు ఉపయోగపడాలి, మన ప్రాంతానికి మన మంచి పేరు తీసుకురావాలని తపనతో పనిచేసే వ్యక్తులు రాకపోవడం వలన ఇంత నష్టం జరిగింది మనకి. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. కొత్త ఢిల్లీలో ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఉండాలంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలన్నారు. అన్ని పార్టీలకు సమాన స్థాయి అవకాశాలు ఉండాలన్నారు. బీజేపీకి 1000 కోట్ల రూపాయలు బాండ్స్ ద్వారా వచ్చాయన్నారు. కాంగ్రెస్కు కేవలం 11% నిధులు లభించాయని ఖర్గే పేర్కొన్నారు. ఫ్రీజ్ చేసిన కాంగ్రెస్ ఖాతాలను వెంటనే విడుదల చేయాలన్నారు. लेवल प्लेइंग फील्ड हो, सभी के पास समान रूप से संसाधन हो. ये नहीं कि जो सत्ता में है उनका रिसोर्सेस पर मोनोपोली हो, ये नहीं कि उनका मीडिया पर एक अधिकार हो, ये नहीं कि सत्ताधारी दल का संवैधानिक तथा न्यायिक संस्थाओं जैसे IT, ED, ఎలక్షన్ కమిషన్,
अपने दूसरे ऑटोनोमस बॉडीज पर प्रत्यक्ष अथवा परोक्ष नियंत्रण हो। दुर्भाग्य से जो पिछले दिनों में सुप्रीम कोर्ट के हस्तक्षेप के बाद जो इलेक्ट्रल बॉन्ड चुनावी चंदा बॉन्ड के बारे में जो तथ्य निकल कर सामने आए वो बहुत ही चिंताजनक है, शर्मनाक भी है, क्योंकि इससे हमारे देश के छवि को ठेस पहुंची है। हमारे देश ने पिछले 70 सालों में निष्पक्ष चुनाव और स्वस्थ लोकतंत्र की छवि बनाई थी, उस पर प्रश्न चिन्ह आज उठ गया है। ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఖాతాలను బీజేపీ ఫ్రీజ్ చేయించిందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఖాతాల నిలుపుదలపై ఆ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటమిని ముందుగానే ఒప్పుకొని అందుకు అనుగుణంగా సాకులు చెబుతున్నట్లు తెలుస్తోందన్నారు. अभी कांग्रेस पार्टी के दफ्तर से बहुत ज्ञान मिला है और राहुल गांधी ने तो ऐसा ज्ञान दिया है कि देश को भी काफी समय लगा समझने में, तो ऐसा लगा कि बोलना जरूरी है। हमारे सम्माननीय राष्ट्रीय अध्यक्ष ने भी एक ट्वीट किया, आपको पता ही है, देखा होगा आपने। अगर राहुल गांधी सोनिया जी और खड़गे जी के सामूहिक प्रेस को एक शब्द में कहा जाए, आने वाले लोकसभा चुनाव में हार की हताशा में एक बहाना ढूंढा गया है। इन अटर डेस्परेशन ऑफ इमिनेंट डिफीट द कांग्रेस पार्टी एट द हाईएस्ट लेवल सॉट टू क्रिएट एन एलिबाई टुडे। लेकिन उसमें कांग्रेस पार्टी का अकाउंट अगर फ्रीज किया गया है तो देश का अकाउंट फ्रीज किया गया है, ये तो कमाल है भाई। मुझे अपने जेपी मूवमेंट के आंदोलन के दिनों की याद आ गई, इंदिरा इज इंडिया, इंडिया इज इंदिरा, याद है ना? इमरजेंसी का दिन, जेपी की अगुवाई, कांग्रेस पार्टी की हार, आप सभी जानते हैं। कांग्रेस पार्टी राजनीतिक रूप से सूख कर कांटा हो गई है, फिर भी कांग्रेस पार्टी का अकाउंट अगर फ्रीज हुआ तो देश का अकाउंट फ्रीज हुआ। मिस्टर राहुल गांधी, व्हाट डू यू मीन बाय दिस? डोंट इंसल्ट इंडियन डेमोक्रेसी। राहुल गांधी, भारत के लोकतंत्र को इस तरह से आप शर्मसार नहीं करें। यह देश आपकी पार्टी से बड़ा है, यह देश का लोकतंत्र आपसे बड़ा है, और आज इसी देश में आपने झूठ बोला है, गाली दी है, और सब देश ने देखा है, टीवी पे चला है ना। तो आप झूठ बोल सकते हैं, गाली दे सकते हैं, देश सुन रहा है, आपको यह तक अधिकार है, और करें, देश का लोकतंत्र नहीं है, ये कौन सा तर्क है? लेकिन राहुल जी, सोनिया जी, आपको अगर देश की जनता वोट नहीं देती तो हम क्या करें? कांग्रेस के लोगों को एक बात कहना चाहूंगा, हम भी चाहते हैं कि विपक्ष के रूप में कांग्रेस पार्टी पनपे, कितना पनपे उनका विषय है, लेकिन कांग्रेस पार्टी अब समझे कि जब जब राहुल गांधी से मुंह खुलवाएंगे तब तक स्टॉक मार्केट उनका और गिरेगा। తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న జాతీయ గ్రంథాలయ అభివృద్ధి విస్తరణ సదస్సు మూడో రోజుకు చేరుకుంది. మానవ జీవ పరిణామ క్రమ అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు దేశంలోని 7 రాష్ట్రాల నుంచి 60 మందికి పైగా విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల ఇన్ఛార్జీలు సదస్సుకు హాజరయ్యారు. పౌర గ్రంథాలయ సేవలు మెరుగుపరిచే అంశంపై చర్చించారు. మరో 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. గ్రంథాలయాల అభివృద్ధికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు దూరదర్శన్కు తెలిపారు. ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2014 బై ఆనరబుల్ ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇన్ దిస్ ట్రైనింగ్ జనరలీ లైబ్రరీ ప్రొఫెషనల్స్, పబ్లిక్ లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ రిగార్డింగ్ మోడర్న్ ICT స్కిల్స్, లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్, అండ్ స్పెసిఫికలీ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ లైబ్రరీ management, that is hands-on training on Koha software, and also preservation and conservation techniques to resurrect the art and glory of our culture. దక్షిణ భారతదేశం నుంచి దాదాపు 60 మంది గ్రంథాలయ పనిచేసే వ్యక్తులు పాల్గొంటున్నారు. వీరికి
దక్షిణ భారతదేశంలో ప్రముఖ వ్యక్తుల చేత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దీని ద్వారా వీలైనటువంటి పౌర గ్రంథాలయాల్లో సేవలు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.